మంగళగిరిలో మళ్ళా చెప్తా ఉన్నాం, తిరిగి 2024లో కూడా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపుకి నేను కృషి చేస్తాను, పనిచేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, 19లో ఒక ఓసీ చేతిలో ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ గారు ఓడిపోయారో రాసిపెట్టుకుండి, మళ్ళా 24 ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి అభ్యర్థి చేతిలో నారా లోకేష్ గారి ఓటమి ఖాయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. అంటే చెప్తారండి, అది చెప్తా ఉన్నారు, రీజనల్ కోఆర్డినేటర్స్ తోటి మాట్లాడుకుని ఏ నియోజకవర్గాల్లో నేను నా సేవలు పనికి వస్తాయని చెప్పేసి పార్టీ భావిస్తూ అన్ని చోట్ల తిరిగి నేను పని చేయడానికి రెడీగా ఉన్నాను. అంటే ఎటువంటి వ్యాఖ్యలు అంటే మంగళగిరి అభివృద్ధికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అధికారులను ఆదేశించి ఆ పనులన్నీ కూడా చేయడం జరిగింది. ఉదాహరణకి గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే బలవంతపు భూసేకరణకి మంగళగిరి రూరల్, అదేవిధంగా తాడేపల్లి రూరల్ మండలాల్లో బలవంతపు ల్యాండ్ ఎక్విజిషన్కి నోటిఫికేషన్ ఇచ్చారో దాన్ని రద్దు చేస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ విధంగా ఆల్రెడీ పని సిఆర్డీఏ వాళ్ళు గుంటూరు కలెక్టర్ గారు కూడా పనిచేయడం జరిగింది, అది తుది దశకి చేరుకుంది. అదేవిధంగా మంగళగిరి డెవలప్మెంట్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అంచనాలు అవి సిద్ధమైపోయి పనులు కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశారు కాబట్టి అది అవి ఆ దిశగా ఇవాళ పనులు పూర్తి స్థాయిలో అయిపోవస్తా ఉంది. అది నేను ఇంకా అడగలేదండి జగన్మోహన్ రెడ్డి గారిని. జగన్మోహన్ రెడ్డి గారు ఏ అభ్యర్థి ఇచ్చినా బీసీ సామాజిక వర్గానికి మాత్రం మంగళగిరి సీట్ ఇస్తా ఉన్నారు, ఆ అభ్యర్థి గెలుపు కోసం నేను పనిచేస్తాను. నేను చెప్పలే, అదే ఇందాకన్నానండి, 2009లో రాజశేఖర రెడ్డి గారిని ఓడించడానికి అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఎలా ఏకమైపోయినాయో ఇవాళ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఏకమైనవి. అది జరగకూడదు, ఎందుకంటే పేదవాడు గొప్పవాడు కావాలి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ముందుకి రావాలి. ఆ దిశగా అడుగులు వేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడాలని చెప్పేసి అనుకున్నాను. అది నాకు తెలియదండి, అదే అన్నాం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరికి మంగళగిరి సీట్ ఇచ్చినా కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించి వాళ్ళ గెలుపు కోసం 100% పనిచేస్తాము. ఖచ్చితంగా 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడుద్ది మంగళగిరిలో.